మనకు తెలిసినంత వరకు శివుడు అభిషేక ప్రియుడు. అందుకే ఎక్కువగా శివుడికి అంటే శివలింగానికి అభిషేకాలు జరిపిస్తుంటాం. సోమవారాల్లో శివరాత్రి పర్వదినాల్లో అయితే శివుడికి అభిషేకం చేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివెడుతుంటారు. అయితే శివుడికి చాలా రకాల పదార్థాలతో అభిషేకాలు చేస్తుంటారు. కానీ దేనితో అభిషేకం చేస్తే ఏ ఫలితం లభిస్తుందో మాత్రం మనకు తెలియదు. అయితే దేనివల్ల శివలింగానికి అభిషేకం చేస్తే ఏ ఫలితం వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులసి తీర్థంతో శివుడికి అభిషేకం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది. అలాగే పాలతో దీర్ఘాయు లభిస్తుంది. పెరుగుతో అభిషేకం చేయడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది. చక్కెరతో చేయడం వల్ల శత్రుజయం కలుగుతుంది. తేనెతో అభిషేకిస్తే విద్య సంగీత వృద్ధి సిద్ధిస్తుంది. నెయ్యితో స్వర్ణార్హత, పన్నీరుతో సకల ఐశ్వర్య ప్రాప్తి, చందనంతో ధనాభివృద్ధి, విభూతితో చేయడం వల్ల సర్వరోగ నివారిణి, నిమ్మరసంతో చేస్తే మరణ భయం పోతుంది. అలాగే పంచామృతాలతో అభిషేకిస్తే దేహదారుఢ్యం, పువ్వులతో సుఖం, అరటిపళ్లతో వ్యవసాయం, అన్నంతో పెళ్లి, సౌభాగ్యం, పంచలోహ జలంతో మంత్రసిద్ధి, కస్తూరితో కార్య సాఫల్యం, దానిమ రసంతో శత్రువశీకరణ, సుగంధ ద్రవ్యాలతో ఆయుర్దాయం కలుగుతాయి. అయితే మానవుడు తన కోరికలను తీర్చుకునేందుకు భగవంతుణ్ణి నవ విధాలుగా కొలుస్తున్నాడు. అయితే ఆ పరమశివుణ్ణి అభిషేకించడం ద్వారా, స్మరించడం ద్వారా ఆ భోళ శంకరుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. మీకు కావలసిందేదో తెలుసుకొని దానితో మాత్రమే శివాభిషేకం చేయడం ఉత్తమమని వేద పండితులు సూచిస్తున్నారు.